హాయ్ హలో, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేరళ తెలుగు రుచులు. ఈ రోజు సగ్గు బియ్యం కిచడి ఎలా పర్ఫెక్ట్ గా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సగ్గు బియ్యం కుక్ చేసేటప్పుడు నాన్ స్టిక్కీ రావడానికి కొన్ని టిప్స్ కూడా చెప్తాను మీకు. ఫస్ట్ మనం సగ్గు బియ్యం సోక్ చేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ కప్ సాబుదానా తీసుకున్నాను. ఇందులో స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి స్టిక్కీగా అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో సగ్గు బియ్యం అట్లీస్ట్ 4 to 5 times వాష్ చేసుకోవాలి. చూడండి, మనం వాటర్ వేసి వాష్ చేసేటప్పుడు ఇలా క్లౌడీ కలర్ వస్తుంది. వాటర్ ఇలా క్లియర్ అయ్యే వరకు వాష్ చేసుకోవాలి. ఈ వాటర్ కూడా డ్రైన్ చేయండి. ఇప్పుడు 1 కప్ సగ్గు బియ్యంకి 1/4 కప్ వాటర్ వేసి సోక్ చేసుకోవాలి. సగ్గు బియ్యం సోక్ చేసేటప్పుడు 2 important points గుర్తు పెట్టుకోండి. ఎక్కువ వాటర్లో సాబుదానా సోక్ చేయొద్దు. అలా చేస్తే కుక్ చేసేటప్పుడు స్టిక్కీగా అవుతుంది, అలాగే చాలా సాఫ్ట్గా అయిపోతుంది. తక్కువ వాటర్లో సోక్ చేస్తే సగ్గు బియ్యం మంచిగా కుక్ కాదు. సో 1 కప్ సగ్గు బియ్యంకి 1/4 కప్ వాటర్ సరిపోతుంది. అట్లీస్ట్ 4 to 5 hours అయినా సోక్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టాను. చూడండి, మంచిగా సోక్ అయింది. ఇలా ఒక సగ్గు బియ్యం తీసుకొని హ్యాండ్ లో ప్రెస్ చేసి చూడండి. చూడండి, మంచిగా సాఫ్ట్ అయింది. ఒకవేళ సగ్గు బియ్యం మంచిగా సోక్ కాకపోతే ఇన్సైడ్ హార్డ్ గా ఉండదు. ఒకవేళ ఇలా ప్రెస్ చేసేటప్పుడు హార్డ్ గా ఉంటే కొంచెం వాటర్ కూడా వేసి సోక్ చేయండి. ఇప్పుడు ఒక కడాయిలోకి 1/4 కప్ పీనట్స్ వేసి రోస్ట్ చేస్తున్నాను. ఒక 2 to 3 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత పొట్టని తీసి ఒక మిక్సీ జార్ లో వేసి పౌడర్ చేసుకోండి. మరి ఫైన్ పౌడర్ గా చేసుకోవద్దు. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పీనట్ పౌడర్ కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ లోకి 1 tablespoon ఆయిల్ లేదా ఘీ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి అయినాక 1 teaspoon జీలకర్ర, 1 teaspoon సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1/2 teaspoon అల్లం పేస్ట్, కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి క్యూబ్స్ గా కట్ చేసిన ఒక మీడియం సైజ్ పొటాటో కూడా వేస్తున్నాను. బాగా మిక్స్ చేయండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసి ఒక 2 minutes మూత పెట్టి కుక్ చేయండి. మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేయండి. అప్పుడప్పుడు మూత ఓపెన్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఒక 3 minutes అయిపోయింది. చూడండి, ఈ పొటాటో మంచిగా కుక్ అయింది. ఇలా స్పాచులతో ఇలా కట్ చేసి చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సోక్ చేసి పెట్టిన సగ్గు బియ్యం వేసుకోవాలి. ఇంకా గ్రైండ్ చేసి పెట్టిన పీనట్ కూడా వేసి మంచిగా మిక్స్ చేయండి. ఒక 2 to 3 minutes హై ఫ్లేమ్ లో పెట్టి మంచిగా కలుపుకోవాలి. ఈ టైంలో ఎప్పుడు లో ఫ్లేమ్ పెట్టదు. అలా చేస్తే సగ్గు బియ్యం నుంచి స్టార్చ్ రిలీజ్ అయ్యి స్టిక్కీగా అవుతుంది. సో హై ఫ్లేమ్ లోనే 2 to 3 minutes మంచిగా కలుపుకోవాలి. 3 minutes నేను హై ఫ్లేమ్ లో మంచిగా మిక్స్ చేశాను. ఎక్కువసేపు హై ఫ్లేమ్ లో కుక్ చేయద్దు. అలా చేస్తే సగ్గు బియ్యం డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 teaspoon మిరియాల పొడి కూడా వేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసి ఒక 1 minute మూత పెట్టి కుక్ చేయండి. 1 minute అయిపోయింది. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చింది, అలాగే చాలా మంచిగా కుక్ అయింది. నేను కొన్ని చాప్ చేసి పెట్టిన కొత్తిమీర వేస్తున్నాను, అలాగే రోస్ట్ చేసి పెట్టిన కొన్ని పీనట్స్ కూడా వేసి మిక్స్ చేస్తున్నాను. ఇందే టేస్టీ టేస్టీ సగ్గు బియ్యం కిచడి రెడీ అయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు కావాలంటే 1 teaspoon లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ ఇష్టమైతే లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.